ఒకటన్నా అమర్దీప్ నాకు హౌస్ లో గురించి మాట్లాడతా. అమర్దీప్ నాకు బడ్డీ టాస్క్ లో నాకు అంటే నాకు నెగిటివ్ అనేది కొంచెం స్టార్ట్ అయ్యింది. ఆ పాజిటివ్ నుంచి సందీప్ ఒక ఫస్ట్ హౌస్ మేట్ గా నిలబడి ఆట ఆడి నేను నెగిటివ్ కొంచెం నాది ఫోర్త్ వీక్ లో స్టార్ట్ అయింది. ఫిఫ్త్ వీక్ లో అది ఎక్కడంటే బడ్డీస్ టాస్క్ నుంచే. బడ్డీస్ టాస్క్ లో నా బడ్డీ అమర్దీప్ ని కొంచెం నేనేంటంటే వాడు చెప్పింది విన్నాను. ఎందుకంటే వాడు కొంచెం నాకు అమర్ నాకు చాలా క్లోజ్ కాబట్టి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే బడ్డీ కాబట్టి కొంచెం బడ్డీ మాట విని కొంచెం అలా తప్పటడుగులు ఇద్దరు తొండ్ర పనులు చేసాము. తప్పైతే క్షమించండి, తప్పు చేసి ఉండే. ఇట్స్ జస్ట్ అన్న గ్రూప్స్ ఒకటన్నా. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు హౌస్ లోని అందరు అనుకునేది ఏంటంటే శివన్న ప్రశాంత్ యావర్ ఇట్లా అంటారు ఒక్కొక్కళ్ళు. మా దగ్గర వచ్చేసరికి ఏమో శోభ ప్రియాంక అమర్దీప్ ఇట్లా అంటారు. కానీ సందీప్ మాత్రం ఇండివిజువల్ గా ఆడాడు. ఇప్పుడు బొంగు అనే దానికి ఎందుకన్నా అంత ఇష్యూ వచ్చింది? నాకది అర్థం కాలేదు. అయితే ఒకటి బొంగు అనే పదము నేను చాలా క్యాజువల్ గా రెగ్యులర్ గా నార్మల్ గా మాట్లాడితే బొంగులో చికెన్ అంటాం. బొంగులో చికెన్ బొంగులో బొంగు అంటే కర్ర. ఆ లాంగ్వేజ్ లో కూడా కర్ర అన్న. కాకపోతే నాగార్జున గారు ఎందుకని అంత ఇష్యూ చేశారు? అదే అంటే అన్న ఒకటి నాకు హీట్ ఆఫ్ ది మూమెంట్ లో మనం కొన్ని పదాలు బొంగు అన్నది కూడా తప్పుగా వినిపిస్తుంది. బొంగులో చికెన్ చాలా ఫేమస్. నేను కూడా అందుకని బొంగు అన్నా బిర్యానీ బొంగులో బిర్యానీ బొంగులో చికెన్ కొంచెం ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే.